పెరగటమే కాని తగ్గటం ఉండదు. రోజుకు 25 నుంచి 40 లీటర్ల పాలిచ్చే శంకరజాతి పశువులు లభ్యమవుతుండటంతో వాణిజ్య శైలిలో డైరీ ఫారాల ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిరుద్యోగ యువతే కాక ఉద్యోగస్తులు సైతం డైరీ ఫారాలు ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ రంగంలోకి అడుగు పెట్టాలని ఉత్సాహపడుతున్న వారు ప్రప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అంశం షెడ్డు నిర్మాణం. ఎంత ఖర్చు పెట్టి షెడ్డును నిర్మించాం అనేదానికన్నా మనం కల్పించే గృహ వసతి పశువులకు ఎంత అనువుగా సౌకర్యవంతంగా ఉందనేది ముఖ్యం. అసౌకర్యంగా ఉండే పశుశాలల్లో పశువులను ఉంచితే పాల ఉత్పత్తి పడిపోతుంది, అంతేకాదు పలు రోగాలు సోకే ప్రమాదం ఉంది. అలా అని పెట్టే పెట్టుబడి పశువుల మీద కన్నా షెడ్లపైన ఎక్కువగా పెడితే ఆదాయపరంగా లాయకీగా ఉండదు. అందువల్ల కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టేవారు స్థలం ఎంపిక దగ్గర నుంచి జాగ్రత్త పడి షెడ్డు నిర్మాణం వరకు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వెయ్యాలి. శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాద్ రావు షెడ్ల నిర్మాణం గురించి పాడి రైతులకు ఇలా సూచనలు ఇస్తున్నారు. పాడి పశువులకు దానా నీరు ఎంత అవసరమో గృహ వసతి కూడా అంతే అవసరం. పరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు పాడి పశువుల్లో పొదుగు వాపు వంటి వ్యాధులతో పాటు అంటురోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహ వసతి కల్పించడానికి గాలి వెలుతురు బాగా ప్రసరించే ఎత్తైన నీరు నిలబడి ప్రదేశంలో ఈ పాకలు నిర్మించుకోవాలి. నేరుగా సూర్యకాంతి ఈ పాకల్లో పడకుండా షెడ్లను తూర్పు పడమర దిశలో నిర్మించుకోవాలి. అదేవిధంగా పశువుల సంఖ్యను బట్టి తమ తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పెట్టుబడితో ఈ షెడ్లు నిర్మించుకునేలాగా ప్రణాళిక పెట్టుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ పాడి పరిశ్రమని ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచాలనుకున్న రైతులు తర్వాత ఈ షెడ్లని కట్టుకోవడానికి వీలుగా స్థలం ఉందా లేదా అనేది ముందుగా చూసి అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ఒక్కొక్క పాడి పశువుకు సుమారు 3 చదరపు మీటర్ల స్థలము, అదేవిధంగా పడ్డలకైతే 2 చదరపు మీటర్ల స్థలము, పెయ్యలకైతే 1 చదరపు మీటర్ల స్థలము ఉండేలాగా ఈ షెడ్లు నిర్మించుకోవాలి. షెడ్ సుమారుగా 12 నుంచి 14 అడుగులు ఎత్తులో ఉన్నట్లయితే గాలి బాగా వీచే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ చుట్టూ గోడలు 2.5 అడుగులకు మించకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే గాలి బాగా వీచే అవకాశం ఉంటుంది. ఈ చూరు పొడవు బయటికి కనీసం 2 నుంచి 2.5 అడుగులు బయట ఉన్నట్లయితే ఈ వర్షపు జల్లులు అనేవి ఈ షెడ్ లోపలికి రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ షెడ్లతో పాటు షెడ్ కన్నా 3 రెట్లు అధికంగా ఈ బయట స్థలం యార్డు వాకిలి అనేది ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాకిలి చుట్టూ కంచె కానీ గోడ కానీ నిర్మించి ఉన్నట్లయితే బయట పశువులు లోపలికి వచ్చే అవకాశం, అదేవిధంగా ఈ కుక్కల బెడద ఈ దూడలకు లేకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ షెడ్ చుట్టూ కూడా ఈ చెట్లు కూడా వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా సుబాబులు అవిసు లాంటి ఆ చెట్లు పెంచుకున్నట్లయితే నీడ అదేవిధంగా పశుగ్రాసం కూడా లభ్యడానికి అవకాశం ఉంటుంది. కింద నేల పైన ఈ సిమెంట్తో ఫ్లోరింగ్ వేసుకున్నట్లయితే బాగుంటుంది, క్లీనింగ్ చాలా బాగుంటుంది. అయితే ఇది మరీ నునుపుగా లేకుండా గొరుకుగా ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే పశువులు జారిపోకుండా ఉంటాయి. ఇవి యాటవాలు కూడా పెట్టుకున్నట్లయితే యూరిన్ బయటికి పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ యాటవాలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువ యాటవాలు పెట్టుకున్నట్లయితే ఈ పశువుల్లో చూడు పశువుల్లో ముఖ్యంగా చూడు పశువుల్లో ప్రొలాప్స్, అదేవిధంగా గర్భసంచి బయటకు వచ్చేయటం, దూడ ఈనటప్పుడు ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ యాటవాలు లేకుండా కూడా ఈ ఫ్లోరింగు వేసుకోవాలి. పాక పైకప్పుగా స్థానికంగా లభ్యమయ్యే వెదురు, బోదగడ్డి లేదా సిమెంట్ రేకులు లేదా ఇనుపు రేకులతో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా వాన నీరు పోవడానికి వీలుగా కప్పు యాటవాలుగా ఉండాలి. పైకప్పు చూరు 50 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త వహించినట్లయితే వర్షపు జల్లు లోపలికి రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మేత, అదేవిధంగా నీటి తొట్లు నిర్మించుకునేటప్పుడు పొడవాటి మేత తొట్లు నిర్మించుకున్నట్లయితే తక్కువ ఖర్చు అవుతుంది. ఈ మేత తొట్టే గోడలు ఎత్తు 50 సెంటీమీటర్లు, లోపల వెడల్పు 50 సెంటీమీటర్లు, అదేవిధంగా లోతు 50 సెంటీమీటర్లు ఉన్నట్లయితే బాగుంటుంది. వీటిని ఇటుకలతో నిర్మించుకోవాలి. అదేవిధంగా ఈ పాకంలో పశువులు కట్టడానికి ఇనుపు పైపుల్ని
మన మేత్తొట్లు కిందగా బిగించుకున్నట్లయితే పశువులు ఈజీగా అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ పేడ కుప్పలు కూడా పశువులు పాకలకు కనీసం 15 నుంచి 20 మీటర్ల దూరంలో, కనీసం 15 మీటర్ల దూరంలో ఈ పేడ వేయడానికి గుంటలు తవ్వుకున్నట్లయితే ఈ పేడ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు పశువులకు రాకుండా ఉంటుంది. ఈ పాకలు నిర్మించుకునేటప్పుడు ఈ మురుగునీరు మూత్రము పశువుల శాల నుంచి బయటకు వెళ్ళడానికి వెంటనే జారిపోయేలాగా కాలువలను 30 సెంటీమీటర్ల వెడల్పుతో 7.5 సెంటీమీటర్ల లోతుతో నిర్మించుకున్నట్లయితే ఈ మురుగునీరు అనేది తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ మురుగునీరు వీలైనంత వరకు పచ్చి మేత సాగు చేయు పొలంలోకి వెళ్ళినట్టుగా చూసుకున్నట్లయితే పంటకు ఎరువుగా కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ పాకల పైకప్పు సిమెంటు లేదా ఇనుపు రేకులు వాడినప్పుడు ఈ పైన, అంటే వేసవ కాలంలో ముఖ్యంగా ఎండవేడి తగ్గించడం కోసం పైన గడ్డి కప్పి ఉంచడానికి వీలుగా చిన్న చిన్న అమరికలు కూడా చేసుకున్నట్లయితే ఆ కాలంలో పైన గడ్డి వేసి నీరు చిలకరించడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ పైపులు కూడా పైన, అంటే స్ప్రింక్లర్స్ని కూడా అమర్చుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆ వేసవ కాలంలో ఆ ఇబ్బందులు ఉండవు. తర్వాత 20 పశువులకు మించి పశువులు పెంచుకునే వాళ్ళు రెండు వైపులా కూడా ఈ చూరు ఉండేలాగా రెండు వైపులు కూడా ఆ రెండు వరుసల్లో పశువులు కట్టుకోవడానికి షెడ్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తలలు ఒకే వైపు ఉండేలాగా లేదా తోకలు ఒకే వైపు ఉండేలా కూడా ఈ పశువులు సార్ నిర్మించుకోవచ్చు. నీటిని పశువులకి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా నీటి తొట్టెలను కూడా అమర్చుకొని ఆ నీటి తొట్టెలకి పైపులు కానీ అమర్చుకున్నట్లయితే ఈ లేబర్ సమస్య కూడా ఎక్కువగా లేకుండా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ పశువుల శాలలు నిర్మించుకున్నట్లయితే పశువులు ఎండ వాన చలి వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాకు, అదేవిధంగా తగిన విశ్రాంతి పొంది ఆరోగ్యంగా ఉండటానికి, పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, అదేవిధంగా మంచి పాల దిగుబడి సాధించేలాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాడి పరిశ్రమ స్థాపించే ముందే పాకల నిర్మాణంలో సరైన శ్రద్ధ సరైన జాగ్రత్తలు తీసుకుని మంచి ఆదాయాన్ని పొందగలరని కోరుకుంటున్నాము.